హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృద్ధికి సంబంధించి తాజాగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకు చాలా మంది కూడా కంప్లైంట్ చేసిన విషయం ఏంటంటే, ఈ యొక్క నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చినప్పటికీ కూడాను ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేస్తుంటే అక్కడ స్వీకరించడం లేదు అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరిగింది. సో అండ్ అంతేకాకుండా ఎస్టర్డే మనకు నైట్ వచ్చేటప్పటికి వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవ్వలేదు. ఇలా ఎందుకు అవ్వలేదు అని చెప్పి చాలా మందికి కింద కాంపిటీషన్లో అడిగారు, ఓకే మెసేజ్లు కూడా చేశారు. సో ఫ్రెండ్స్, మనం పరిశ్రమ చేసినట్లయితే ఎస్టర్డే మనకు వెబ్సైట్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ అనేది రావడం జరిగింది. దాదాపు మనకు 90,000 పైచీలకు మనకు ఈ యొక్క హిట్స్ అనేవి రావడంతో వెబ్సైట్ అనేది క్రాష్ అయితే అయిపోయింది. ఓకే, సో మనకు శుక్రవారం రాత్రి అయితే మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వెబ్సైట్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ యొక్క లాంచ్ చేసిన తర్వాత మనకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూస్ పేపర్లో కథనాలు కూడా రావడంతో చాలా మందికి కూడా జనాలకైతే తెలిసింది. సో అందువల్ల ఏంటంటే, ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి చాలా మంది ఒకేసారి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడంతో ఎస్టర్డే మనకు వెబ్సైట్ అనేది క్రాష్ అయినట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఓపెన్ చేసినా సరే వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే లేదు. ఓకే, సో అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఆ పోస్ట్ అనేది చేస్తాను, ఇలా ఓపెన్ అవుతుంది అని చెప్పి. ఓకేనా, అండ్ అంతేకాకుండా మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి చూసినట్లయితే, సో దరఖాస్తుల పరంగా మనకు చూసినట్లయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయి. సో మనకు అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత మాత్రం శుక్రవారం అయితే మనకు 6,000 మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు. సో ఎస్టర్డే మాత్రం కేవలం 7,000 మాత్రమే చేసుకున్నారు. సో గతంలో మేము ప్రీవియస్ వీడియోస్ అంటే నిరుద్యోగ వృత్తిని అఫీషియల్గా లాంచ్ చేయకముందు చాలాసార్లు యూట్యూబర్స్ కూడా వీడియో చేయడంతో కొంచెం బాగానే ఈ యొక్క దరఖాస్తు అనేవి అయ్యాయి. అయితే మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసేటప్పుడు మనకు కొన్ని చాలా మిస్టేక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటంటే, మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో పాటు ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ కేవైసీ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, కుటుంబ సభ్యులందరి వివరాలతో నిరుద్యోగ వివరాలు అనేది మ్యాచ్ కావాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు కోసం ఇచ్చిన వివరాలు, సాధికార సర్వేలో వెల్లడించిన వివరాలు తప్పకుండా సరిపోవాలని షరతు అయితే విధించారు. లేదంటే వెబ్సైట్ నిరుద్యోగిగా షరతు లేదంటే నిరుద్యోగిగా నమోదు చేసుకునే అవకాశం ఉండదు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబరు కార్డు కూడా మనకు ఈ యొక్క యాడింగ్ అనేది చేసి ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చాలామంది కూడా ఆధార్ కార్డ్ని అప్లై చేసేటప్పుడు, అంటే స్టార్టింగ్లో మనకు ఆధార్ కార్డు రిజిస్టర్ అవుతాం కదా, సో అప్పుడు ఏంటంటే అప్పుడు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు అనేది లేదనమాట. సో అప్పుడు ఎప్పుడో మనకు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అయినప్పుడు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ని ఇప్పుడు చాలామంది అయితే యూజ్ చేయడం లేదు. అందువల్ల ఆ యొక్క పోగొట్టుకున్న నెంబర్లకే ఈ యొక్క ఓటీపీలు అనేవి వెళ్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే, చాలామంది కూడా ఈ యొక్క కోల్పోయిన నెంబర్ని ఏ విధంగా తిరిగి పొందాలో అర్థం కావడం లేదు కాబట్టి, సో చాలామంది కూడా గవర్నమెంట్ అనేది ఈ వీటి మీద క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, మీరు ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ఒకవేళ మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నప్పటికీ కూడా మీ సేవలో కానీ లేదంటే ఆధార్ సెంటర్లో కానీ వెళ్ళి అక్కడ మనకు మీ యొక్క మొబైల్ నెంబర్ పోయినట్లయితే మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది తీసుకొని, ఓకే సో ఫింగర్ ప్రింట్ తీసుకొని మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అంతేకాకుండా మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే జోడించాల్సి అయితే ఉంటుంది. సో ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా చేసుకోవడం అంటే కొంచెం పెద్ద ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా మీరు అఫీషియల్గా మనకు గూగుల్ ప్లేస్టోర్లో గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి ముఖ్యమంత్రి వినేస్తాం అనే యాప్ను కూడా వీళ్ళైతే పెట్టారు. అయితే ఇక ఆ యాప్ తాలూకు మీరు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రివ్యూ చూడండి ఒకసారి, చాలా 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 దారుణంగా ఉన్నాయి. సో యునేసన్ తాలూకు ఈ యాప్ అనేది 2.3 ఇచ్చి, సో చాలా ఎక్కువగా మనకు దారుణంగా రేటింగ్ అనేది ఉంది. సో ఎంత మాత్రం ఈ యొక్క యాప్ కూడా వర్క్ అనేది చేయడం లేదు. సో ఓకేనా, సో ఈ విధంగా మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి మరింత లోతుగా ఆ పరిశీలన చేసి ఈ యొక్క వెబ్సైట్ని అంతేకాకుండా యాప్స్ని డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలామంది కూడా 22 నుంచి 35 ఏళ్ళ వయసు కాకుండా చాలా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేస్తున్నారు. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే, మనకు వెబ్సైట్ అనేది చాలా త్వరగా క్రాష్ అనేది అయిపోతుంది. అండ్ అంతేకాకుండా డిగ్రీ అర్హత అని చెప్పారు. సో అందువల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ అర్హత పెట్టుంటే బాగుండేది. సో చాలామంది కూడా ఈ విషయంలో డిసప్పాయింట్ అయితే అయ్యారు. సో చాలామందికి ఏంటంటే హాల్ టికెట్స్ అండ్ నెంబర్స్ అనేవి ఎంటర్ చేసినప్పటికీ కూడా మనకు అక్కడ చూపించడం లేదు. సో ఈ యూనివర్సిటీలో చదివా ఇన్ఫర్మేషన్ అనేది తెలపడం లేదు. ఓకే, ఈ విధంగా మనకు అర్హులైన అభ్యర్థులు కూడా కొంచెం నిరాశ అనేది చెందడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే 1100కి కాల్ చేసినా లేదంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. సో దాంట్లో మీరు కంప్లైంట్ అనేది చేసిన సరే మేము వాటిని పరిశీలించి మార్పు అనేది చేస్తామని చెప్పి అంటున్నారు. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా మీకు అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ అప్డేట్ తీసుకోవడానికి, అంటే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మీకు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీకు ఫ్రెండ్స్ ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి ఏ విధంగా అప్లై చేయాలని దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఆ యొక్క వీడియోని చూడండి, ఎలా చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.